ఈ దందాయన సంఘం నడుస్తుందో నడవదో. ఈ కరోనా వల్ల అన్ని దందాలు లాస్ అవుతున్నా, అన్ని కొనుక్కొచ్చుడు పెట్టడే అవుతుంది. నా పైసలు అన్ని నాగం అవుతున్నాయి. ఆ దందా పెట్టి ఈ దందా పెట్టి అన్నీ నా పైసలు అన్ని నాగం అవుతున్నాయి. అన్ని వీటిలోకే పెట్టడం అవుతుంది, కానీ ఒక్కదో వస్తలేదు. ఇంట్రెస్ట్లోకి తీసుకురావాలి, ఇది పెట్టాలి, ఇది మాత్రం నడవదు. దేవుడా, ఈ దందాయన మంచిగా నడిచేటట్టు చూడు స్వామి. జర మంచి కష్టమని పంపి స్వామి. నీకు దందా పెడతా. ఏమ్మా బాగున్నావా? బాగున్నా. ఏంది మరి నేను ఇంట్లో పంపిను? తెలుసు కదా అన్న, నా దందా ఏం నడచలేదు. అవన్నీ నాకు చెప్పొద్దమ్మా, నువ్వేం చెప్పినావు? ఇంటర్ తీసుకుంటే అప్పుడు అన్నా టైం టు టైం కడతానా? నేను పైసలు వేసే దందా పెట్టుకుని నా రాజు సంపాదించుకుంటే ఇచ్చినావు కదా, ఇప్పుడు ఏంది దంద నడుస్తే అంటే నాకేం సంబంధం దంద నడవకపోతే? అన్న నువ్వే అట్లా మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారన్న? ఎట్లా బతుకుతారంటే నేను ఏం చెప్పాలమ్మా చెప్పు. మా నేను ముందు కదా నీకు ఇంట్రెస్ట్ ఇచ్చి నేను గిట్టా నా పైసలు సొంత పైసలు కావు కదా అది. నేను ఏదో బయట రూపాయి నెలకు తెచ్చి నీకు ఏదో 2 రూపాయలకి ఇస్తాను. నాకు ఇట్లా మిగిలేదు 50 పైసలే. రవి గిట్ట నువ్వు ఆపుకుంటా కూర్చుంటే నాకు ఇచ్చినాడు ఊకుంటాడా? నా చెప్పు ఊకుంటాడు చెప్పు. నువ్వన్నది గిట్ట కరెక్టే అన్న, కన్నా పరిస్థితి ఏం బాగాలేదు. పొద్దున్న నుంచి చూసుంటే 100 రూపాయలే వస్తున్నాయి. ఆ 100 రూపాయలకి ఇంటికి పోయేటప్పుడు కూరగాయలకే అవుతుంది. జర రాగానే 2-3 రోజులు ఇచ్చేసా. కరెక్టే, కానీ నా పరిస్థితి ఏం బాగాలేదమ్మా. సరే సరే, కానీ ఇక ఇన్ని రోజులు ఆయన ఇంకొక 2 రోజులు రాలేదేముంది, కానీ మరి 2 రోజులు తప్పకుండా తీసుకురావాలి. సరేనా? ఒక ఏమంటున్నా తీసుకురా. సరే అన్న, 2 రోజులు ఇచ్చేసా. పోతున్నా, మర్చిపోకు. సరే అన్న. సరే అన్న, మంచోడు కాబట్టి ఆగిండు, లేకపోతే వేరే వాళ్ళు అయితే అస్సలు ఆగిపోతుండే. వడ్డీలు వడ్డీలు కట్టాలి, కిరాయిలు కిరాయిలు కట్టాలి. ఛీ, ఏం బతుకున్నది? ఏదైనా ఏదైనా డ్యూటీ చేసుకున్నా మంచిగా ఉండు. షాప్ ముందు వచ్చి లొల్లి పెట్టుకుంటుర్రు. వీళ్ళకి ఏడ తావు దొరకనట్టు. చూసుకోండి, ఇలా మంచి మంచి ఉన్నాయి చూసుకోండి, ఇష్టం ఉన్నాయి. మొత్తం మీరు తీసుకునే మహాలయా?
చూడండి. అయ్యో మేడం, టిక్లీలు తీసుకురాలి, రేపు వస్తాయి. రేపు సాయంత్రం వచ్చేసాయి మేడం టిక్లీలు. టిక్లీలేవా? టిక్లీలు లేక నువ్వు షాప్ ఎందుకు తిన్నామా నువ్వు? టిక్లీలు లేవు మేడం, మీరే ఏదైనా తీసుకోండి. సరే ఈ ఎర్పిన్స్ అయినా తీసుకుంటే మరి. దాని వస్తాయి, నీకు ఎర్పిన్స్ లేవా ఈ ఎర్పిన్స్ తీసుకో. ఎన్ని వేసిన ఒక్కటి నచ్చలేదు. ఎంతసేపు చూసారా అమ్మ కమ్మలు? తీసుకుంటారా తీసుకోరా? అవి తీసుకున్న ముఖాలు కాదమ్మా. ఏంటి నన్ను చూసి నవ్వుతుర్రు? నువ్వున్న బొమ్మని నేను చూసి నవ్వుతుర్రు. అరే నీకు ఏది కావాలో తీసుకోవే, నీకు నచ్చింది ఇవాళ అట్లే చేస్తారు కానీ జల్దీ తీసుకోపోదాం. పొద్దుగాల పొద్దుగాల నాశనం చేసిరు. గంట నుంచి టైం మొత్తం చేసిరు. ఎగ్గా పర్ఫెక్ట్.
గంటలు నలుగురు రావాలి. నా షాప్ నెల రోజులనే మూసేసుడు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ మల్లేష్. సో వీడియో అయితే చాలా కామెడీగా వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు. మా వీడియో ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ మాత్రం అసలు మర్చిపోద్దు, పక్క కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మంచి కంటెంట్ ఇస్తా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మంచి కామెడీ వీడియోస్ ఇస్తా. సో ఇది నా వీడియో. సో మా పిల్లలు చెప్తే ఒకసారి ఇదే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రైడర్ మల్లేష్ ఛానల్ని ఎన్నిసార్లు చెప్తావు ఫైనల్ మాత్రం అది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ బాయ్.